శ్రీగుర్భయో నమ హరి ఓం శ్రీలక్ష్మీ గణపతి మహాగణపత శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాగే సర్వీనోపశాంతే అగజాన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్త ఏకదం కదంతముపాస్మే శ్రీ మహాగణాధిపతయ్యే నమ మహాసరస్వత్యే నమః శ్రీగురుభ్యో నమ గురుచరణార్వింద అభయాన్నమ మాతాపితర్భుయో నమ తల్లితండ్రులు గురువులు దైవం తల్లి తండ్రి గురువు దైవము నాలుగు పదార్థాలు ఈ నాలుగు భాగాలు చక్కగా ఈ సేవ చేసుకుంటూ ఉంటాం భగవతారాధన ముఖ్యమైనటువంటిది హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటిది భగవత ఆరాధన భగవతారాధన చేసేటువంటి వారికి ఎటువంటి వారికైనా కూడా చక్కగా చక్కనైనటువంటి నిగ్రహము భక్తి శ్రద్ధలు ఉంటాయి కలియుగంలో అల్పాయుషులు చాలా ఆయుష్ ప్రమాణం తక్కువ కనుక ఉన్నంతలో భగవతారాధన చేసుకోవడం మంచి పనుల్లో పాల్గొవడం మంచి చక్కనైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడం అందరూ అన్ని విధాల బాగుంటారు తులారాశివారు రాజరాజేశ్వరి అన్నపూర్ణ అష్టోత్తరం శివదర్శనం స్వామికి అభిషేకం పార్వతీదేవికి కుంకం పూజ చేయించుకోవడం ఈ రాశి వారికి చక్కగా ఉలవల దానం ఇవ్వండి సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా స్తోత్రాలు చదువుకోండి పార్వతీదేవుని స్వామిని శివుని పారాయణ చండీ పారాయణ అనేటువంటిది ఉంటుంది అది చేయించుకోవడం చక్కగా అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది తేదీల్లో బుధవారం శుక్రవారం శనివారం కలిసి యోగదాయకంగా ఉంటుంది ఆ తారీఖుల్లో ఆ వారాల్లో ఆ తారీఖులు వస్తే యోగదాయకంగా అనుకున్న పనులు అవుతాయి వారికి మూలకంగా ధనప్రాప్తి హృదయముల సంకటము ఇంటిలో ఛిద్రములు సుఖము లేకుండుట సుఖంగా ఉండదు భోజన సౌఖ్యం లేకపోవుట ప్రయాణములలో విగ్రహములు ప్రయాణంలో ఆటంకాలు రావడం ఇవన్నీ కనబడతాయి కానీ వీరు అదృష్ట సంఖ్యలే ఆరు చక్కగా బుధవారం శుక్రవారం శనివారాలు చేయండి శనివారం ఆవికి తోటకూర పెట్టడం శివాలయ ఆరాధన శివ దర్శనం శివాలయంలో అభిషేకం చక్కగా చేయించుకోవడం నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్